సమస్త మహిమ ఘనత యేసయ్యకే చెల్లునుగాక. ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసునామంలో మీ అందరికీ వందనములు. ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి కుటుంబంలో ఏదో ఒక ముళ్ళు లేదా ఏదో ఒక సమస్య, బాధ ఉంటూనే ఉంటుంది. అది ఒక్కోసారి మన జీవితాంతం వరకు కూడా ఉండే బాధే అయ్యుండొచ్చు. కానీ మన దేవుడు అలాంటి పరిస్థితుల్లో నుండి కూడా మనకు ఒక నిరీక్షణ కలుగజేస్తాడు. ఆ బాధని మర్చిపోయేలా చేస్తాడు. మనలోని ఎల్లప్పుడూ సంతోషాన్ని నింపుతాడు. మనతో తన నిత్యమైన నిబంధనను స్థిరపరుస్తాడు. అది ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన మీదే ఆధారపడినప్పుడు, మరి ముఖ్యంగా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన కార్యాలు మీరే చూస్తారు. స్నేహితులారా, మా పాటలు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. మీ ప్రోత్సాహానికై మా కృతజ్ఞతలు. మా కుటుంబ సంగీత పరిచర్యల కొరకు ప్రార్థిస్తారని ఆశిస్తూ మీ షారన్ సిస్టర్స్. ప్రభునందు ప్రేమైన ఈస్ గాస్పల్ పీపుల్ అనే ఈ యూట్యూబ్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దేవుడు గడిచిన వారమంతయు కాపాడినందుకై, దేవుడు నడిపించినందుకై దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని శ్రద్ధతో వింటున్న మీకందరికీ కృతజ్ఞత వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ వర్తమానముల ద్వారా మీరు బలము పొందుతున్నారని ప్రగాఢ విశ్వాసం ఉంటున్నది. కాబట్టి మీరు ఈ వాక్యము చెప్తూ ఉంటుండగా ఆ వాక్య ప్రకారము జీవించాలనే ఉద్దేశముతో, ప్రయాసముతో మీకు అందిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సందేశములు మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. మరి అదే విధముగా మీరు లైక్ చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని వాక్యాన్ని చదవక మునుపు మనము అందరము కలిసి బైబిల్ను తెరచి మరి రోమీయులకు రాసిన పత్రిక 13:11 నుంచి 14 వరకు చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 13:11 నుండి 14 వరకు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయిందని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, లేకయు కామ విలాసమునైనను, పోకిరి చేష్టలనైనను, లేకయు కలహమైనను, మచ్చరమైనను, లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకున్నకుడి. దేవుడు తన వెనుకల్లో
ఈ వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రేమైన తండ్రి, నీ ప్రేకుమారుడు మా రక్షకుడైన యేసు నామమున తండ్రి నీ వాక్యమును ఈరోజు పంచుకున్నా ఇంటుండగా మీరు మాతో ఉండి మాలో ఉండి ప్రభా మీ కార్యమును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. వాక్యము వినుచుండగా నీ విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకనగా నీ వాక్యము చెప్తుంది, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగును అని రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో మీరు చెప్పిన రీతిగా ప్రభా నీ వాక్యమును వినే భాగ్యాన్ని మీరు మాకిచ్చినందుకై మీకు స్తోత్రములు. ఈ దినము చెప్పనైన అంశమును మీరు దీవించండి ప్రభా, చదవన్న వాక్యాన్ని దీవించండి, వినుచున్న మా అందరినీ చెప్పుచున్న నీ దాసుని మీ ఆత్మచేత అభిషేకించి మీ వాక్యమును మీరే బయలుపరచమని ఈ మా ప్రార్థన మా ప్రభును మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రత్యేకమైన రోజు, స్నేహితుల దినము. మీరు మీకు నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు గైకొన్న ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనములు యేసు ప్రభు, మీరు దాసులని మిమ్మల్ని పిలవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. స్నేహితుడు అనేవాడు ఉంటే ఏదియు మనము దాచుకొనక స్నేహితులతో అన్నీ పంచుకుంటాము. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ రోజున మీ స్నేహితులందరినీ దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాంటి భావనతోనే మీరును ఉన్నారని మీ విషయమై మేము కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమైనటువంటి వారలారా, ఈరోజు అంశము ఏదనగా ఇట్ ఈజ్ అబౌట్ టైం. వేళ అయ్యింది, సమయము అయ్యింది. దేనికి సమయమైంది, దేనికి వేళ అయింది? యేసు వచ్చే సమయమైంది. కాబట్టి యేసు రాకడ బహు సమీపముగా ఉంటున్నది. చాలా రెఫరెన్సెస్ బైబిల్లో ఉంటున్నాయి ఆయన రాకడం గురించి. మరి 1వ తెస్సలోనికేలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చూడగలిగినట్లయితే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, కాబట్టి మనమును ఆత్మను ఆర్పుకునే వారముగా కాకుండా మరి దేవుని రాకడ సమీపమై ఉంటున్నది. దయచేసి 4వ అధ్యాయము 1 తెస్సలోనికేయులకు రాసిన పత్రిక 16వ వచనము ఈ విధంగా చెప్తున్నది, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము
ప్రభుతో కూడా ఉందుము అనే వాక్యాన్ని మనము చూస్తున్నాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనుడి అని తెలియచెప్పబడి ఉంటున్నది. ప్రభు రాకడ సమీపముగా ఉంటున్నది. మరి అదే విధముగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనము 52వ వచనము, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగాని మనమందరము మార్పు నొందుదము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు నొందుదము. ఈ కాలం ఎంతో దూరం లేదు, దేవుని రాకడ సమీపముగా ఉంటున్నది. యేసు వచ్చినప్పుడు మనము రెప్పపాటలోనే ఈ శరీరములు మహిమా శరీరముతో మార్పు చెందనాయింటున్నాయి. కాబట్టి మనము మార్పు చెందే వారముగా ఉంటున్నాము. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయవలనని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము ఈ విధంగా చెప్తూ ఉంటున్నది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చుచున్నాడు. జీసస్ ఈజ్ కమింగ్ అగైన్. డూ యు బిలీవ్ ఇట్? వెన్ ఇట్ విల్ హ్యాపెన్? ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ హ్యాపెన్, బట్ హీఈస్ షూర్ టు కమ్. పౌలు భక్తుడు మరి రాస్తూ ఉన్నాడు, విశ్వాసముతో రాస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయిందని తెలుసుకొని ఆరాగున చెయ్యుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. కాబట్టి దేవుని వాక్యము చెప్తూ ఉన్నది, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము 46వ వచనములో చూస్తే, మీరు అనుకొనని గడియలు నిమిషంలో యేసుప్రభు తిరిగి వస్తాడు. మనం ఏమి చేయవలసింది? దేవుని వాక్యము చెప్తున్నది, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము ఏమని చెప్తున్నది, దినములు చెడ్డవి గనుక, డేస్ ఆర్ వెరీ బ్యాడ్, దినాలు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుందాము. దేవుని వాక్యము హెచ్చరిస్తున్నది, జ్ఞానము కలిగి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు జ్ఞానము కలిగిన వారమై మనము జాగ్రత్తగా చూసుకుందాము. మరి 126వ కీర్తన 5వ వచనము 6వ వచనము మనము చూడగలిగినట్లయితే అక్కడ ఒక మాట రాయిచూ ఉంటున్నది, సువార్తను గూర్చి చెప్పబడి ఉంటున్నది. కాబట్టి మనము
తప్పిపోయిన లోకము కొరకు మనము ఏడవలసిన వారమై ఉంటున్నాము, సాక్ష్యము ఇవ్వవలసిన వారమై ఉంటున్నాము, సువార్త చెప్పవలసిన వారమై ఉంటున్నాము. సువార్త చెప్పాలి, సాక్ష్యము ఇవ్వాలి. తప్పిపోయిన లోకము కొరకు మనము ఏడవాలి. నేటి ప్రసంగము వేళయింది. ఇట్ ఈస్ టైమ్ ఫర్ వాట్? సాక్ష్యము చెప్పుటకు, దేవుని కొరకు జీవితాన్ని జీవించుటకు సమయమైంది. ప్రత్యేకముగా మరి జీవించవలసిన వారమై ఉంటున్నాము. సమయము ప్రశస్తమైనటువంటిది. సమయం పోతే తిరిగి రాదు. వేళ అయింది. ఏ విషయంలో వేళ అయింది? నాలుగు విషయాలు మీతో నేను పంచుకుంటాను. మొట్టమొదటిగా, నిద్ర మేల్కొన్నటకు వేళ అయింది, సమయమైంది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనములు, నిద్ర మేల్కొనే సమయమైంది, నిద్రపోయే సమయము కాదు. విశ్వాసము సమయాన్ని కాలాన్ని ఎరగవలసిన వాడై ఆమె ఉంటున్నది. ఎందుకు ఎరగాలి? ఇది ప్రత్యేకమైన కాలము. ప్రస్తుత కాలము కరోనా కాలముగా ఉంటున్నది. నేను కరోనాను గురించి చెప్పడం లేదు. యేసు ప్రభు తిరిగి వచ్చే కాలమైంది. మానవ జీవిత చరిత్రలో అత్యంత ప్రధానమైనటువంటి కాలము యేసు తిరిగి వచ్చే కాలము. చివరి దినాల్లో జీవిస్తూ ఉన్నాము. బి కేర్ఫుల్, యూ షుడ్ నో ద టైం. కాబట్టి చాలామంది క్రైస్తవులు కూడా, క్రైస్తవేతరులు అన్నిలు నిద్రావస్థలో ఉంటున్నారు, తెలియని వారుగా ఉంటున్నారు, సోమరులుగా ఉంటున్నారు, ఏమీ పట్టని వారుగా ఉంటున్నారు. రక్షణ మరియు రక్షకుని విషయంలో లెక్కలేని వారుగా ఉంటున్నారు. కారణం, సమయాన్ని గుర్తించని వారుగా ఉంటున్నారు. నీవు గుర్తిస్తున్నావా? నీవు విశ్వాసం అయితే, విశ్వాసరాలు అయితే కాలము సమయాన్ని నీవు గుర్తించాలి. రక్షణలో నీవు ఎదగాలి. కాబట్టి కాగా మనము నిద్ర మేల్కొనే సమయము అయింది, వేళ అయింది, యేసు వచ్చుచున్నాడు. మన రక్షణ సంపూర్ణతలోనికి రానయ్యున్నదని తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ లోకము నుంచి విముక్తి, ఏడ్పు, బాధ, నష్టము, రోగము, శోధన నుండి నీకు సంపూర్ణమైనటువంటి విడుదల కలగనై ఉంటున్నది. కాబట్టి లోకాన్ని చూస్తే, నిన్ను నీవు చూసుకుంటే, జీవితాన్ని పరిశీలన చేస్తే మరి ఏమి చెప్తూ ఉన్నది? లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తే, గుర్తులు లోకంలో జరుగుతున్న విషయాలు గమనించినట్లయితే అనేకము ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకున్నది అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. 21వ అధ్యాయము 28వ వచనము లూకా సువార్త. కాబట్టి ఇవి జరగనారంభించినప్పుడు మనము ధైర్యం తెచ్చుకోవాలి, మన తలలు పైకి ఎత్తుకోవాలి.
మన విడుదల సమీపించి ఉంటున్నది. కాలం వైపు చూస్తే చాలా విషయాలు జరుగుతున్నాయి. బైబిల్ చెప్తూ ఉన్నది 1 యోహాను 2:18 చూడగలిగినట్టయితే, చిన్న పిల్లలారా ఇది చివరి గడియ అని బైబిల్ చెప్తున్నది. దిస్ ఈజ్ ద లాస్ట్ అవర్. మనము నమ్మిన దానికంటే మనకు రక్షణ, మనకు విడుదల బహు సమీపముగా ఉంటున్నది. గుర్తిస్తూ ఉంటున్నావా? నీవు నేను క్రైస్తవ ప్రపంచమంతా యేసుకు ఎదురుగా నిలబడే సమయము ఆసన్నమై ఉంటున్నది. చావు మూలముగానైనా సరే, బ్రతుకు మూలముగానైనా సరే, నీకు నీవు ప్రశ్న వేసుకొనాలి. నీ తలాంతుల విషయమై ఏమి చేశావు అన్నది నీకు నీవు ప్రశ్న వేసుకొనాలి. నాకు ఇచ్చిన తలాంతులు ఏమిటి? నేను దేవుని మహిమ కొరకు, సువార్త కొరకు నేను వాటిని వాడుకొని ఉంటున్నానా? నాకొచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకున్నానా? నా సాక్ష్యాన్ని భద్రపరుచుకొని ఇతరులతో పంచుకున్నానా? యేసే దేవుడిని ఇతరులతో నేను చెప్పి ఉంటున్నానా? నీకు నీవుగా నిద్ర మేలుకొనే సమయమైంది. సోమరిగా ఉండవద్దు. నీ జీవితంలో దేవునికి ఇచ్చినటువంటి అత్యున్నతమైన స్థానము నీ జీవితము. దా జీవితము ద్వారా దేవుని మహిమపరచాలి. కాబట్టి నీకు నీవుగా ప్రశ్న వేసుకుని జీవించాలి. నిద్ర మేల్కొనే సమయము అయింది, వేలైంది. రెండవదిగా మనము చూడగలిగినట్లయితే, వేలైంది మన జీవితాన్ని సరిచేసుకున్నట్టుకు. ఇట్ ఈస్ టైమ్ టు షేప్ అప్ అవర్ లైఫ్స్. ఇది నీ జీవితము సరిచేసుకున్నట్టుకు. 12:12 బి పార్ట్లో చూస్తాము. రాత్రికి అడిచి చాలా పగలు సమీపముగా ఉన్నది, గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. మొట్టమొదటిగా అంధకారమైనటువంటి క్రియలను మనము విసర్జించాలి. రెండవదిగా తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకున్నట్టుకు ఆసన్నమైంది. మొదటిగా నెగటివ్ ఆస్పెక్ట్లో చెప్తున్నాడు. ఇట్ ఈజ్ ఏ డిస్టింగ్విష్ వర్క్. అంధకార సంబంధమైన క్రియలు విసర్జించాలి అంటున్నాడు. అంధకార సంబంధమైన క్రియలు ఏమిటో నీకు బాగుగా తెలియను. దేవుని బిడ్డలు దేవునిలాగానే జీవించాలి, దేవునిలాగానే మాట్లాడాలి. కాబట్టి ఈ లోకంలో ప్రత్యేకమైన జనాంగముగా మనము ఉండవలసింది. ప్రత్యేకమైనటువంటి వారముగా మనము మాట్లాడవలసింది. తీతు పత్రిక 2:11-14 చూస్తే, మనము వదిలివేయవలసినవి కొన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. తీతు పత్రిక 2:11 చూడగలిగినట్లయితే, ఇట్ ఈజ్ ఏ డిమాండింగ్ వర్క్. గాడ్ ఈజ్ డిమాండింగ్ ఫ్రమ్ హిస్ పీపుల్.
తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు మనము ధరించుకునవలసిన సమయం ఆసన్నమైంది. యుద్ధోపకరణములు వీటిని ధరించుకున్నప్పుడు దేవుని ఎడల ప్రేమ కలిగి ఉంటాము. క్రీస్తును నేను ఎరుగుదును, ఆయన రాకడను అపేక్షిస్తూ ఉంటాను. క్రీస్తును మెప్పించుటకు ఆరాటము కలిగి జీవిస్తాను. రెండు విషయాలు ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉంటున్నాము. ఏమిటి? మొదటిది, చీకటి పనులను విసర్జించాలి. రెండవది, వెలుగు సంబంధమైనటువంటి తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలను మనము మరి ధరించుకోవాలి. ఇవి చేయకూడదని మానవులకు తెలుస్తున్నాం. కాబట్టి మనము ఇవి చీకటి పనులు చేస్తే మానవులకు అవమానం వస్తుందని తెలుసు. సిగ్గుకరమైనవని తెలుసు. నాశనాన్ని తెస్తాయని తెలుసు. అయితే ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? దేవుని వాక్యము చెప్తున్నది, యోహాను సువార్త 3:19 20 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 3 యోహాను సువార్త 19:20 చెప్తున్నది, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునద్దకు రాడు. 21 మరి మనము చూస్తాము, వెలుగు దగ్గరికి ఎవరు వస్తారు? సత్యవర్తనుడైతే తన క్రియలు బయలుపరచబడేలాగున వెలుగునద్దకు వస్తాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:7-13 మీరు ఇంటిలో చదువుకునండి. అక్కడ రాయబడింది ఏమనగా, విశ్వాసి అంధకార క్రియల్లో పాలివారుగా ఉండకూడదు అని వ్రాయబడి ఉంటున్నది. నీవు అంధకార క్రియల్లో పాలు పొందుతూ ఉంటున్నావా? పాలి భాగస్థుడుగా ఉంటున్నావా? నీవు అట్లా ఉండకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-18 మనం చూస్తే ఆ వచనాల్లో, మీరు సర్వాంగ కవచమును ధరించుకున్నది. నీవు ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు సర్వాంగ కవచమును ధరించుకునవలసిన వారై ఉంటున్నారు. ధరించుకుంటున్నావా? నిన్ను నీవు కాపాడుకుంటున్నావా? నిన్ను నీవు చరి చేసుకుంటున్నావా? ఇది రెండవది. మూడవదిగా మనము చూస్తే, వేళ అయింది. దేనికి వేళ అయింది? సరిగా నడుచుకున్నట్టుకు. టు వాక్ స్ట్రైట్, ఇట్ ఈస్ టైమ్ టు వాక్ స్ట్రైట్. 13:13 రోమీయులకు రాసిన పత్రిక, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మనము క్రైస్తవులు మర్యాదస్తులుగా ఉండాలి. క్రైస్తవులు మర్యాదగా నడుచుకునాలి. ఇట్ షుడ్ బి ఏ హానరబుల్ వాక్.
అంటే అర్థమేమంటనగా, యథార్థతతో మనము నడుచుకునవలసిన వారమై ఉంటున్నాము. దేవుని వాక్యపు వెలుగులో పగటిలో నడుచుకున్నట్టుగా మనము నడవాలి. ఏదో దాచిపెట్టినట్టు కాదు, యథార్థతతో మనము నడవాలి. దేవుని సంతోషపరచు రీతిలో మనము డీసెంట్గా నడవలసిన వారమై ఉంటున్నాము. నేటి దినాలు భయంకరమైనటువంటి దినాలుగా ఉంటున్నాయి. దేవుని శాసనాలను లెక్క చేయనటువంటి దినాలు, దేవుని వెక్కిరించే దినాలుగా ఉంటున్నాయి. చాలామంది సమయం ఇంకా రాలేదులే అని దేవుని వెక్కిరిస్తూ ఉంటున్నారు. చాలామంది సమయము ఇంకా రాలేదు అని వారు ఆ విధముగా జీవిస్తూ ఉంటున్నారు. క్రైస్తవులు సాక్ష్యముగా నడుచుకోవడం కొంచెం కష్టమే. అయితే దేవుడు సహాయము చేస్తాడు. 2 తిమోతి 3:1-5 చదవండి, ఇంటిలో చదవండి. 2 తిమోతి 3:1-5 కాబట్టి మనము మర్యాదగా పగటి వాళ్ళము నడుచుకున్నట్టుగా నడుచుకోనాలి. ఇది 3వది. 4వది, వేలైంది. ఎందుకు వేలైంది? విడిచి పెట్టుటకు వేలైంది. ఇట్ ఈస్ టైమ్ టు గివ్ అప్. ఈ విషయాన్ని రోమేయులకు రాసిన పత్రిక 14:14 మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారై మీరు, నేను, ప్రతి ఒక్కరము యేసుక్రీస్తును ధరించుకున్న వారమై మనము నడుచుకునవలసిన ఆలోచన చేసుకునవద్దు. కాబట్టి దేవునికి మనము మనలను మనమే సంపూర్ణముగా సమర్పించుకోవాలి. సమర్పించుకున్నావా? దానికి అర్థము నిన్ను నీవు దేవునికి ఇవ్వాలి అని, నీ జీవితాన్ని దేవునికి ఇవ్వాలి అని. 14వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 14వ వచనము మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై మనం దేన్ని ధరిస్తాము? గుడ్డలను ధరిస్తాము. గుడ్డలు మరి క్రీస్తు నీతిని మనము అలాగున ధరించాలి. ఎందుకు క్రీస్తు నీతి? మన నీతి క్రియలు ఎలాగుంటున్నాయి? 64వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనము మన నీతి క్రియలనియు మురికి గుడ్డల్లాంటిగా కనబడుచూ ఉంటున్నవి. కాబట్టి మన నీతి పనికిరాదు. క్రీస్తు యొక్క నీతిని మనము ధరించుకునవలసింది. గుడ్డలను ధరించుకున్నటువంటి రీతిలో మనకు ఆయన నీతి 2 పనులను చేసి పెడుతుంది. మొదటిగా అది మనలను కప్పుతుంది, విశ్వాసిని కప్పుతుంది. 2వదిగా మనలను దాచే విధముగా ఉంటున్నది. ఇట్ విల్ హైడ్, ఇట్ విల్ నాట్ ఓన్లీ కవర్స్ బట్ ఇట్ ఈజ్ హైడ్, HIDE. అది మనలను దాచుతుంది. అందును బట్టి కొలొస్సయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నది. మీ ఎందున్న క్రీస్తు. మనము ఎవరు ఎందున్నాము?
క్రైస్తవుడు క్రైస్తవురాలు క్రీస్తు నందు ఉన్నాడు. క్రైస్ట్ ఇన్ క్రిస్టియన్, క్రీస్తు నందు ఉన్నాడు. మరి మనము క్రీస్తు నందు ఉన్నాము కాబట్టి ఆయన యందు మనము చలించుచున్నాము. కొలసి 1:27 ప్రకారముగా కాబట్టి మన యందు క్రీస్తు ఉన్నాడు. మనము శరీర ఇచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన కలిగి జీవించాలి. మన ఆలోచన అంతా శరీర ఇచ్ఛల పైన ఉండకూడదు. ఇవి అన్యుడు ఎప్పుడు చూస్తే శరీర విషయంలో ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ మన ఆలోచన శరీరేచ్ఛల విషయమై శరీర క్రియల విషయమై ఉండకూడదు. పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 5:11 ఈ విధంగా చెప్తున్నాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులైయుండుడి. ఒకనినొకడు దాసులై ఉండవలసింది. రోమీయులకు రాసిన పత్రిక 6:1-4 చదవగలిగినట్లయితే మనము శరీరేచ్ఛలను నెరవేర్చకుండా ఉండాలి అంటే 119:11 నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మనము పాపము చేయకుండానట్లు మన హృదయములో దేవుని వాక్యం ఉండాలి. అది కీర్తనకారుడు చెప్తూ ఉంటున్నాడు. మరి 105వ వచనం అదే కీర్తన 119:105, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగై ఉంటున్నది. కాబట్టి మనము చీకటిలో నడవం. అదే గలతీయులకు రాసిన పత్రిక 5:16 చూడగలిగినట్లయితే నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నది. ఆత్మానుసారముగా మనము నడుచుకున్న వారమైతే మనము అప్పుడు శరీర ఇచ్ఛలను శరీర కోరికలను మనము నెరవేర్చము. కాబట్టి మనము ఆత్మానుసారముగా నడుచుకునేది నేర్చుకోవాలి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 6:19-20 చదవగలిగినట్టయితే మీ దేహము, జాగ్రత్తగా వినండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా? డోంట్ యు నో దట్ యువర్ బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్? డోంట్ యు నో దట్ యువర్ బాడీ ఈజ్ గివెన్ బై గాడ్ టు యూ? మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. యేసు తన రక్తము చేత మిమ్మల్ని కొన్నాడు. కాబట్టి యేసు తన రక్తము చేత మనల్ని కొంటే మనము ఆయన సొత్తు, ఆయన వారము. కాబట్టి మన దేహంతో
దేవుని మహిమపరచాలి. అలాంటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. కాబట్టి దేవుడు మన దేహముతో దేవుని మహిమపరచాలి. మరి దేవుని వాక్యము ఎంతో అవసరం విశ్వాసికి. మరి దేవుని ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మరి దేహముతో దేవుని మహిమపరచాలి. అప్పుడు మనము శరీర ఇచ్ఛలు అనేటివి, కోరికలు అనేటివి మనము తీర్చము. మరి ముగింపులో మనము చూస్తే, ప్రియులారా, యేసు ఎప్పుడైనా రావచ్చును. ఒకవేళ 5 లేక 10 నిమిషాల్లో వస్తే, ఇప్పుడు నీవున్న రీతిగానే దేవుణ్ణి నీవు ఎదుర్కొనగలవా? నువ్వు ఎదుర్కొంటావా? హవ్ ఈజ్ యువర్ లైఫ్? వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ కండిషన్? ఆత్మీయానుసారముగా నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంటున్నది? వేర్ ఈజ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో యేసు ఎక్కడ ఉన్నాడు నువ్వు చెప్పగలవా? 1 యోహాను 2:28 తెలియజేస్తూ ఉంటున్నది, మీరు ఆయన యందు నిలిచియుండుడి. మీరు ఆయన యందు నిలిచియుండండి. ఆయన వచ్చే వేళ అయింది. ఇట్ ఈజ్ అబౌట్ టైం. ఆయన వచ్చే వేళ అయింది. కాబట్టి మనము యేసునందు నిలబడదాం. ఎందుకు? వేళ అయింది. మేల్కొన్నటకు వేళ అయింది. చరి చేసుకున్నటకు వేళ అయింది. సరిగా నడుచుటకు వేళ అయింది. కొన్నిటిని విడిచిపెట్టుటకు వేళ అయింది. కాబట్టి సమయం ఆసన్నమై ఉంటున్నది. యేసు తిరిగి త్వరగా వచ్చుచున్నాడు. అనేక సంగతులు ఆయన రాకడను సూచిస్తున్నాయి, వెల్లడిపరుస్తున్నాయి. యేసు వచ్చేది తథ్యం. అయితే నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? దేవుడు అట్టి కృపను నీకు దయచేయునుగాక. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు ఇలాంటి కృపను నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. కన్ను మూసుకునండి, ప్రార్థన చేస్తాము. ప్రేమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ యొక్క వాక్యమును, ఘనమైన వాక్యమును వినుకున్నావు తండ్రి. మేము నిద్ర మేల్కొనే సమయం అయింది. మా జీవితాన్ని సరిచేసుకునే సమయం అయింది. మా జీవితంలో సరిగా నడుచుటకు సమయం అయింది. అదే విధముగా మేము సరైనటువంటి రీతిలో మా ప్రభా, మా తండ్రి, విడిచిపెట్టుటకు కొన్నింటిని మాకు వేళ అయింది. ఎందుకనగా నీ వచ్చే వేళ అయింది. మా ప్రభా, మేము నిన్ను ధైర్యంగా ఎదుర్కొని నీ ఎదుట నిలబడగలిగినట్లు మా జీవితాలను సరిచేసుకున్నట్టుకు మీరు మాకు కృపను దయచేసి మీరే మాతో ఉండి మమ్మల్ని దీవించమని, నీ బిడ్డలను ఆశీర్వదించమని, నీ బిడ్డలు అలాగున జీవించుటకు సహాయము దయచేయమని, మా ప్రభా నీ కృప వారికి దయచేయమని, వారి బిడ్డలను, బిడ్డల బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, నీవే వారితో ఉండమని, మా ప్రభా వారు చేయనటువంటి పనుల పాటల్లో మీరు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించమని, మా ప్రభా వారు నిజమైనటువంటి క్రైస్తవులుగా ఈ లోకములో జీవించినట్లు సహాయము దయచేయమని, ఈ మా ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా,
దేవుని వాక్యమును విన్నారు. యేసు త్వరగా వచ్చుచున్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయడు. కాబట్టి నీవు నేను ఇందాక దేవుని వాక్యములో విన్నటువంటి రీతిలో మనము నడుచుకున్నట్లు మనందరికీ సహాయము పరిశుద్ధాత్ముడు చేయునుగాక. దయచేసి సబ్స్క్రైబ్, మరి ఈ ఛానల్ హిస్ పీపుల్ గాస్పల్ అనే సబ్స్క్రైబ్ గంట సింబల్ను నొక్కండి. ఆల్ అనేటువంటి సింబల్ను మరి మీరు నొక్కితే రాబో దినముల్లో ఇంకా ఎక్కువగా ఈ ఛానల్ ద్వారా మీరు అనేకమైనటువంటి మ్యూజిక్ మరి పాటలు మరి మీరు వింటారు, అనేక వాక్యములు వింటారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. కాబట్టి లైక్ చేయండి. మరి మీరు రెగ్యులర్గా వింటున్నందుకై దేవునికి వందనాలు. మరి సబ్స్క్రైబ్ చేసిన వారు మరి వారికి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మా ఛానల్ ద్వారా వస్తున్న వాక్యాన్ని విని దేవుని తెలుసుకుని అలాగను జీవించుటకు దేవుడు మీకందరికీ సహాయము చేయునుగాక. మరి బల్లా కార్యక్రమం ఉంటున్నది. బల్లా కార్యక్రమంలో మీరందరూ సిద్ధపడి వచ్చి వింటున్నారని తలుస్తూ ఉంటున్నాను. గుడికి పోలేనటువంటి వారు ఈ బల్లా కార్యక్రమం ఆన్లైన్లోనే మీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాను. మీరు తెచ్చుకున్న రొట్టెను ఆ యొక్క రసమును ముందుంచి మరి దేవునికి స్తోత్రములు చెల్లించి అలాగున మనము బలలో పాలు పొందుదాము. మరి అది ఇది ప్రభునందు ప్రేమైనటువంటి వారలరా, బల్లను బల్ల మీద దేవుని శరీరమైనటువంటి రొట్టె ఉంటున్నది. అలాగే ఆయన సిలువలో కార్చిన రక్తము సాదృశ్యంగా రసం ఉంటున్నది. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకాయి దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోంచి త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకాయి దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోంచి త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలోంచి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి ఎగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్న వలన అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. అయితే
మనల్ని మనమే విమర్శించుకున్నట్ల తీర్పు పొందక పోదుము. ప్రేమైనటువంటి వారలారా, క్రీస్తు శరీరానికి సదృశ్యమైన రొట్టె బల మీద ఉంటున్నది. ఈ రొట్టె కొరకు మనము ప్రార్థన చేసుకుందాము. ఈ ప్రార్థన చేయకమునుపు దేవుని వాక్యములో 3-4 విషయాలు పంచుకుందాము. ఇది ప్రభువు బల్ల, దయ్యపు బల్ల కూడా ఉంటున్నది, కానీ ఇది దయ్య బల్ల కాదు, ఇది ప్రభువు బల్ల. ప్రభు బల్లలో మరి ప్రభు శరీరము, ప్రభు రక్తాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకము చేసుకుని వారముగా ఉంటున్నా. ప్రభు బల్ల మొదటి విషయము, రెండవది జ్ఞాపకము చేసుకోవాలి. వేటిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు నీ కొరకై శరీరమందు పొందిన ఆ యొక్క గాయాలను, మరి ఆయన కార్చిన రక్తాన్ని, పాప క్షమాపణ నిమిత్తమై ఆయన కార్చిన రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, ఈ రొట్టె తిని రసములో పాలు పొందినటువంటి, ప్రభువు శరీరాన్ని తిన్నటువంటి ప్రతి విశ్వాసి ఆయన మరణాన్ని ప్రచురించాలి. అది నీకు నాకు సంఘానికి ఇచ్చిన బాధ్యత. మరి ఆయన మరణాన్ని మనము మరి ప్రచురించాలి. నాలుగవదిగా, ప్రతి మనుష్యుడు నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. యు హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నన్ను నేను ఎగ్జామిన్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పిదము ఎప్పుడ ఎక్కడైనా ఎప్పుడైనా చేయగలిగినట్టయితే, పోయిన వారంలో దేవుని క్షమాపణ అడిగి, దేవా తెలియక తప్పు చేసినాను, దయతో క్షమించమని అడిగి క్షమాపణ పొందుకొని మనము ధైర్యంగా ఈ రసము రొట్టెను తీసుకుందాము. దేవుడట్టి కృపను నీకు దయచేయునుగాక. రొట్టె కొరకు ప్రార్థన చేస్తాము. మీకు నేను అప్పగించిన దాన్ని ప్రభువులను పొందుతున్నాయి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపమన్న రాత్రి ఒక రొట్టెను పట్టుకుని దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు విరబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై మీరు నా కొరకు చేయుడని, ఇది తినుడని యేసు ప్రభు సెలవిచ్చినట్టుగా ఆయన శరీరాన్ని, విరబడిన శరీరాన్ని తిందాము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రలోనిది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన కాబట్టి రక్తమునకు సాదృశ్యంగా క్రీస్తు రక్తానికి ఈ రసం ఉంటున్నది, దీనిలోనిది త్రాగునప్పుడల్లా మనము ఆయన రక్తాన్ని జ్ఞాపకము చేసుకుందాము. దేవుడిటి కృపను నీకు నాకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. కాబట్టి మనము రొట్టెను పుచ్చుకొని మరి రసమును కూడా పుచ్చుకుందాము. ప్రార్థించుతాము.
ప్రేమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ కృపను బట్టి నీ బల్లలో చేయవేయగలిగాం దేవా. నీవు మాకిచ్చిన ఈ బల్ల కార్యక్రమం కొరకై మీకు స్తోత్రములు ప్రభా. అనేక సంఘాలు మోయబడి ఉంటున్నాయి లాక్డౌన్ వల్ల. మా తండ్రి, మీరు మోయబడిన సంఘంలో తండ్రి మేము చాలామంది మరి నీ బిడలు బలను పొందలేకపోయారు సంఘంలో. అయితే ఈ ఆన్లైన్ ద్వారా మా తండ్రి నీ బిడ్డలు పాలు పుచ్చుకున్న నీ శరీరంలో రక్తంలో వాళ్ళు పారిభాగస్థులు అయినందుకే మీకు స్తోత్రములు. వారిని మీరు దీవించి ఉన్నారు, మీరు ఆశీర్వదించి ఉన్నారు తండ్రి. నీ బలము శక్తి వారికి దయచేయండి. నీ కృపాహస్తముల చేత వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మిగిలిపోయిన రొట్టె రసం కొరకు ప్రార్థిస్తున్నాను. మా యొక్క ఏ సంఘములు ఈ లోకంలో ఉంటున్నాయో తండ్రి, ఆ సంఘములన్నిటినీ నిన్ను ఆరాధించినటువంటి సంఘములన్నిటినీ మీరు దీవించి మా ప్రభా మీరు ఆశీర్వదించి నీ కృపలో మా ప్రభా మేమందరము ఎదుగునట్లుగా మా తండ్రి నీ శరీరములో నీ రక్తములో పాలు పొందువారముగా మమ్మల్ని చేయగలిగినందుకై మీకు స్తోత్రములు. మా పాపములను మీరు కడిగి వేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవుని వాక్యమును విన్నాం తండ్రి. ఇప్పుడు రసము రొట్టెలో పాలు పొందినాం తండ్రి, వీడి వెలుచున్నాం. మమ్మల్ని అందరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపచేత వచ్చే వారము తిరిగి మమ్మల్ని అందరినీ మా ప్రభా మీరు హాజరుపరిచి మీ వాక్యము చేత నీ దాసుని సంధించి మా ప్రభా మొదట నాకు వాక్యము తర్వాత వినువారికి వాక్యము అందించులాగున సహాయము దయచేయమని మమ్మల్ని మేము నీ కృపగల హస్తంలో కప్పచెప్పుకుంటూ మరి ఈ బలలో పాలు పొందిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, వారి కుటుంబీకులందరినీ దీవించమని మీకే వందనము చెల్లిస్తూ ఈ మా ప్రార్థన మా ప్రభును మా రక్షకుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. పరలోక ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి ఎందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలో ఎక్కితేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయం నిరంతరము నీవే ఉన్నావు స్వామి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము తోడు నీడ. దేవుని బలలో చేయివేసిన ప్రతి ఒక్కరితోనూ, దేవుని వాక్యమును విన్న ప్రతి ఒక్కరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడై ఉండనుగాక, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీకందరికీ వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ.